Hello everyone, I'm Dr. Abdul Rasheed. I'm consultant cataract, refractive and squint surgeon. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం. క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఏ లెన్స్ వేయించుకోవాలి? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. డౌట్ ఉన్నప్పుడు మనం కౌన్సిలర్ దగ్గర కానీ మన హాస్పిటల్లో మీకు కౌన్సిలింగ్ అయినప్పుడు ఈ టాపిక్ని ఇంకా ఫర్దర్గా కాంప్లికేట్ అయిపోతుంది. చాలా మల్టిపుల్ లెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు. ఆ మల్టిపుల్ లెన్స్ ఆప్షన్స్ గురించి చెప్పినప్పుడు, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పినప్పుడు ఇంకా ఫర్దర్గా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ వీడియోలో మనం చాలా సింప్లిఫైడ్ మేనర్లో ఈ టాపిక్ మీద మాట్లాడదాం. సుమారుగా ఈ లెన్సెస్ అనేవి మూడు రకాల లెన్సెస్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ టైప్ ఆఫ్ లెన్స్ ఏంటంటే మోనోఫోకల్ లెన్స్. మోనోఫోకల్ లెన్స్లో మన ఏమేమి ఉంటుంది అంటే, క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మీకు డిస్టెన్స్ విజన్, దూరం చూపు పర్ఫెక్ట్గా ఉండాలి. దగ్గర చూపుకి, ఇంటర్మీడియట్ విజన్కి మీరు గ్లాసెస్ వాడుకుంటారు. దిస్ ఈజ్ మోనోఫోకల్ లెన్స్. సెకండ్ టైప్ ఆఫ్ లెన్సెస్ ట్రైఫోకల్ కానీ మల్టీఫోకల్ లెన్సెస్ కానీ, ఇవి సెకండ్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. ఇందులో టార్గెట్ ఏంటంటే మన ఏమేమి ఉంటుంది, మీకు డిస్టెన్స్ విజన్ కూడా క్లియర్గా ఉండాలి, ఇంటర్మీడియట్ విజన్ కూడా క్లియర్గా ఉండాలి, నియర్ విజన్ కూడా క్లియర్గా ఉండాలి. ఇందులో మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ట్రైఫోకల్ లెన్స్. మోనోఫోకల్ లెన్స్ మంచిది, ట్రైఫోకల్ లెన్స్ మంచిదా, ఆ డౌట్, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ, కంపెనీలో తేడా అనేది ఉండదు. మనకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మోనోఫోకల్ లెన్స్లో మీకు ఖచ్చితంగా గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మీకు నియర్ విజన్కి కానీ, మీకు ఇంటర్మీడియట్ విజన్, ఇంటర్మీడియట్ విజన్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్ చూసేటప్పుడు, మధ్యలో ఉన్న వస్తువుల్ని చూసేటప్పుడు, అప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. ట్రైఫోకల్ లెన్స్లో కానీ మల్టీఫోకల్ లెన్సెస్లో కానీ ఈ అవసరం అనేది పడదు. అది బేసిక్ డిఫరెన్స్ ఒక మోనోఫోకల్కి ఒక ట్రైఫోకల్ లెన్సెస్కి. ఇవి కాకుండా ఒక కొత్త రకమైన మనకు ఒక ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పుడు. దాన్ని ఈడ్ ఆఫ్ లెన్సెస్ అంటాం, ఎన్హాన్స్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్. ఎన్హాన్స్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్ ఏంటంటే, ఈ ట్రైఫోకల్కి ఈ మోనోఫోకల్కి మధ్యలో ఉన్న లెన్స్, అంటే ఈడ్ ఆఫ్ లెన్స్తో మీకు మోనోఫోకల్తో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీకు డిస్టెన్స్ విజన్ క్లియర్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ విజన్, ఒక 66 సెంటీమీటర్, మీరు కంప్యూటర్ మీద చూసే లెటర్స్ కానీ, ఒక ఇంటర్మీడియట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ, అవి మీకు క్లియర్గా ఉంటాయి. కానీ నియర్ విజన్ కోసం చదివేటప్పుడు, చిన్న అక్షరాలు చదివేటప్పుడు మీకు ఖచ్చితంగా గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. ఇది ఈడ్ ఆఫ్ లెన్స్. సో ఏ లెన్స్ ఎవరికి సూటబుల్గా ఉంటుంది, ఇది నెక్స్ట్ మనకు వచ్చే డౌట్. ఇందులో ఏంటంటే, మోనోఫోకల్ లెన్స్కి ప్రతి మనిషి సూటబుల్గా ఉంటాడండి. అందులో మోనోఫోకల్ లెన్స్ ఎవరికి సూటబుల్, ఎవరికి కాదనేది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రైఫోకల్ లెన్స్ ఎవరికి సూటబుల్గా ఉంటుంది? ట్రైఫోకల్ లెన్స్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ ఎవరి దగ్గర అయితే మీరు క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఒకసారి మీ కంప్లీట్ ఐని ఎగ్జామిన్ చేస్తారు, చూస్తారు. చూసి మీ రెటీనా పర్ఫెక్ట్గా ఉందా, మీ ఆప్టిక్ నర్వ్ పర్ఫెక్ట్గా ఉందా, లేకపోతే మీకు గ్లకోమా లాంటి రిస్క్ కానీ, ఏఆర్ఎండి, డయాబెటిక్ రెటినోపతి, ఇలాంటి నర్వ్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే కార్నియాలో ఏమన్నా స్కార్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి మీరు ట్రైఫోకల్కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది మీకు క్లియర్గా చెప్తారు. ఒకవేళ మీరు ట్రైఫోకల్ అనే లెన్సెస్కి ఎలిజిబుల్గా ఉంటే, యూ క్యాన్ గో అహెడ్ విత్ ట్రైఫోకల్ లెన్సెస్. ఇంతకు ముందు వచ్చే ట్రైఫోకల్ కానీ మల్టీఫోకల్ లెన్సెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. అందులో ఏంటంటే, ఒక ఏదైనా లైట్ చూసేటప్పుడు హ్యాలోస్ కనిపించేవి. ఇప్పుడు కొత్తగా వస్తున్న లెన్సెస్లో, కొత్తగా వస్తున్న ఆప్టిక్స్లో, లెన్సెస్లో ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయింది. అండ్ కొంచెం వెరీ మినిమల్ ఉంది, బట్ దట్ ఈస్ నెగ్లిజిబుల్. మీకు వస్తున్న అడ్వాంటేజ్తో కంపేర్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంది. సో ఒకవేళ మీ డాక్టర్ మీకు చెప్తే దట్ యు ఆర్ సూటబుల్ ఫర్ ట్రైఫోకల్ కానీ మల్టీఫోకల్ కానీ, ఆ లెన్సెస్తో మీరు యూ కెన్ గో అహెడ్ విత్ దట్. ఇప్పుడు ఈడ్ ఆఫ్ లెన్స్ అనేది, ఎన్హాన్స్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్ అనేవి ఎవరు వాడాలి? కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్లో ఏంటంటే, వాళ్లకు ట్రైఫోకల్ లెన్సెస్ అనేవి సూట్ కావు. ఆ ప్రొఫెషన్స్ యూజువల్లీ డైలీ డ్రైవింగ్ చేసే వాళ్లలో, లేకపోతే షార్ప్ విజన్ షూటింగ్ కానీ, లే ఆర్మీలో ఉన్న వాళ్ళు కానీ, ప్రొఫెషనల్ షూటర్స్ కానీ, ఇలాంటి షార్ప్ విజన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్లలో యూజువల్లీ మేము ట్రైఫోకల్ లెన్సెస్ అనేవి కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పి అడ్వైస్ ఇస్తాం. వాళ్లలో ఈడ్ ఆఫ్ లెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దట్ ఈజ్ అ మచ్ బెటర్ లెన్స్. ఎందుకంటే డిస్టెన్స్ విజన్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది, ఇంటర్మీడియట్ విజన్ కూడా క్లియర్గా ఉంటుంది, నియర్ విజన్లో
మరీ చిన్న అక్షరాలు చూసేటప్పుడు అప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. సో ఎప్పుడైనా మీరు కౌన్సిలింగ్ చేయించుకునేటప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత అక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. ఇండియన్ లెన్స్, ఇంపోర్టెడ్ లెన్స్, హైడ్రోఫిలిక్ లెన్స్, హైడ్రోఫోబిక్ లెన్స్, ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎప్పుడైనా మీరు డిస్కస్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కానీ డాక్టర్తో కానీ ఈ మూడు టాపిక్స్ మీద డిస్కస్ చేయండి. మోనోఫోకలా, లేకపోతే ట్రైఫోకలా, లేకపోతే ఈడాఫ్ లెన్స్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడిట్లో ఏది నేను సూటబుల్గా ఉన్నానో అది మీరు అడగండి. ఆ సూటబిలిటీ మీరు ఒకసారి కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మీరు ప్రైస్, ఏ ప్రైస్, ఏ లెన్స్, ఏ కంపెనీది ఎంతవరకు ఉంది, ఏ ప్రైస్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అది ఫర్దర్గా మీరు డిస్కస్ చేయండి. అది అంత మీకు దానివల్ల మీ విజన్ మీద అంత ఎఫెక్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు టాపిక్స్ మీద ఏ లెన్స్కి మీరు సూటబుల్గా ఉన్నారో అది డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఒకవేళ వాల్యుబుల్గా అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపిస్తే, మీ ఫ్రెండ్స్తో ఎవరికైతే ఈ రిక్వైర్మెంట్ ఉందో, ఎవరైతే క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.